షుగర్ ఫ్యాక్టరీ కదరా అది కల్లూరేరా కల్లూరు షుగర్ ఫ్యాక్టరీనే ఇది భవానీ ఐలాండ్లోకి అయితే ఎంటర్ అవుతున్నామండి. టికెట్స్ కాస్ట్ వచ్చేసి పెద్దవాళ్ళకి 120 రూపీస్, పిల్లలకి అయితే 90 రూపీస్ డ్రాప్ ఇన్ పికప్. అదే స్పీడ్ బోట్ ఇలాంటివి మనం ట్రై చేయాలంటే ఎక్స్ట్రా 600 పే చేయాలండి. ఇదైతే పార్కింగ్ ఏరియా, మేమైతే సపరేట్గా పార్కింగ్కి టికెట్ తీసుకున్నామండి. పార్క్ చేసి లోపలికి వెళ్దాం. ఫ్రెండ్స్, డాడీ సర్ప్రైజ్ అన్నారు కదా, విజయవాడలో భవానీ ఐలాండ్కి తీసుకొచ్చాం. ఇది టికెట్స్ కౌంటర్, వెళ్ళి టికెట్స్ తీసుకుందాము. బోట్ ఎక్కేసాము. వ్యూ చూడండి ఎంత బాగుందో. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారు. అందరూ బిజీ బిజీగా ఉన్నారు ఫొటోస్ తీసుకోవడంలో, వీడియోస్ తీసుకోవడంలో. మనము ఇప్పుడు బోట్ ఎక్కాము కదా, మన ముందు కనిపిస్తుంది కదా, అక్కడ దిగేయాలి. వాటర్ ట్యాంక్ కానీ బొమ్మలాగా తయారు చేశారు. ఫ్రెండ్స్, మీకు ఒకటి చూపిస్తా చూడండి. ఇల్లు తిరగల్లో ఉంది. చూడండి చాలా బాగా డిజైన్ చేశారు కదా. ఏసీ ఫెసిలిటీ కూడా ఉంది వాటికి, కనిపిస్తుంది కదండి. దీన్ని రోప్ సైక్లింగ్ అంటారు. ఈ బాబుకి భయమేసి పెద్ద పెద్దగా అరిచేస్తున్నాడు. ఇప్పుడే టికెట్స్ తీసుకొని స్టెప్స్ ఎక్కుతున్నాము పైకి. పైన అద్దాల్ మహల్ ఉంది, అక్కడికి వెళ్తున్నాము. సైడ్ చూసారా, ఇక్కడ మిర్రర్స్తో ఉంది. దానిపైన మా చిన్న పాప నడవటానికి చాలా భయపడింది, తర్వాత నార్మల్గానే నడిచేసింది. ఇది అద్దాల్ మహల్ ఎంట్రీ అండి, లోపలికి వెళ్తున్నాము. మిర్రర్స్ ఉన్నాయి, చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిర్రర్స్ ఉన్నాయి.
మిర్రర్స్ చూడటం అయిపోయిన తర్వాత కొంచెం ముందుకు వచ్చాము. ఇట్ సైడ్ ఇక్కడ ఎట్ సైడ్ చూసినా ఒక్కటే లాగుంది, ఎటు వెళ్ళాలో అర్థం కాలేదు. హ్యాండ్స్తో ట్యాప్ చేస్తూ ముందుకు నడిచాము. చూడటం అయిపోయింది, ఇంకా ఇప్పుడు బయటికి వెళ్ళిపోదాము. మా హస్బెండ్ అడుగుతున్నారు మా పెద్ద పాపని ఎలా ఉందంటే చాలా బాగుందని చెప్తున్నారు. మళ్ళీ పిల్లలు కొంతసేపు ఇక్కడ ఆడుకొని ఇంకా కిందకి వెళ్ళిపోయాం. కిందకి వెళ్దాం పదండి. ఇది గేమింగ్ జోన్ అండి. మా హస్బెండ్ అయితే బైక్ డ్రైవ్ చేస్తున్నారు. కొంతసేపటికి మా చిన్న పాప నేను కూడా ఎక్కుతానే, మా చిన్న పాపని కూడా ఎక్కించుకొని డ్రైవ్ చేస్తున్నాను. ఇప్పుడైతే ఐస్ క్రీమ్ తింటున్నాను, ఫ్రెండ్స్ వయస్ వచ్చాక తిన్నాము. చూస్తున్నారు కదా మా చిన్న పాప ఇప్పుడు మ్యూజిక్ ప్లే చేస్తుంది. మామకు రావట్లేదని వాళ్ళ డాడీ చూపిస్తున్నారు. మా పెద్ద పాప కూడా ఇట్ సైడ్ ప్లే చేస్తుంది. ఇప్పుడు ప్లేసెస్ ఎక్స్చేంజ్ అయ్యారు. మా చిన్న పాప ఇక్కడికి వచ్చింది. ఐలాండ్ నుంచి అయితే బయటికి వచ్చేసాము. ఇప్పుడు పీవీపీ మాల్కి వెళ్తున్నాము. కిడ్స్కి కార్ డ్రైవింగ్ ఉంటుంది కదండి, దానికోసము ఇప్పుడు పీవీపీ మాల్కి వెళ్తున్నాము పిల్లల కోసం. పిల్లల ఫేస్లో హ్యాపీనెస్ చూడండి. డ్రైవ్ అయిపోగానే పిల్లలు ఎక్స్కలేటర్ ఎక్కుదామంటే మా హస్బెండ్ మా చిన్న పాపను తీసుకొని ఎక్స్కలేటర్ ఎక్కారండి. నెక్స్ట్ అయితే మా పెద్ద పాపను తీసుకొని ఎక్కుతారు చూడండి. పిల్లలు ఇందాక ఎక్స్కలేటర్ ఎక్కారు కదండి, అది అయిపోగానే మేము ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాము. చిన్న షాపింగ్ ఉంటే ఆ షాపింగ్ అయిపోయిన తర్వాత మేము మాల్ నుంచి అయితే బయటికి వచ్చేసాము. ఇది E3 ఫుడ్ కోర్ట్ అండి. ఇప్పుడే ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చాము, అది రావడానికి ఇంకా టైం పడుతుంది కాబట్టి ఈ గ్యాప్లో నేను మీకు వ్యూ చూపిస్తున్నాను. ఫుడ్ అయితే వచ్చిందండి, ఇంకా డిన్నర్ చేసేసి ఇంటికి వెళ్ళిపోవడమే. ఇప్పుడైతే టైం వచ్చేసి నైట్ 10:30 అవుతుందండి. ఇక్కడ నుంచి మా ఇంటికి వెళ్ళటానికి ఆల్మోస్ట్ 2 అవర్స్ జర్నీ. డిన్నర్ చేయగానే పిల్లలు వెనక
ట్రైన్ కనిపిస్తుంది కదా, అది ఎక్కుతామని వాళ్ళ డాడీని అడిగారు. వాళ్ళ డాడీ అయితే ట్రైన్ ఎక్కించారండి. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. టేక్ కేర్, బాయ్ బాయ్.